శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. ఋషివాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. వేదిక్ టారో రీడింగ్ ప్రకారంగా సెప్టెంబర్ నెల 2019లో మిథున రాశి యొక్క రాశి ఫలితాలు పరిహార క్రియలు తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా మిథున రాశి యొక్క వేదిక టారో రీడింగ్ కనుక మనం పరిశీలించినట్లయితే కుటుంబ పరంగా సుఖ సంతోషాలతోటి గడిపే సమయంగా కనిపిస్తోంది. కొత్త బాంధవ్యాలు ఏర్పడతాయి. అలాగే విరిపోయిన బంధుమిత్రులు కావచ్చు, లేకపోతే భార్యాభర్తలు కావచ్చు, వారందరూ కూడా తిరిగి కలుసుకునే పరిస్థితులు, అవకాశాలు కూడా మనకి ఈ నెలలో కలిసి వచ్చే అవకాశం ఉంది. సంతానం కూడా మంచి అభివృద్ధి దిశలో పయనిస్తుంది. అలాగే వృత్తి వ్యాపారాలు కొంత ఒత్తిడితో సాగినప్పటికీ కూడా సమయానికి తగు ధన సహాయం అందరి నుంచి మనకి లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు కూడా సామాన్యంగా సాగే అవకాశం కనిపిస్తోంది. అలాగే అన్ని రకాల సమస్యల నుంచి కూడా ఈ నెల మీరు బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా నూతన ఉద్యోగ వ్యాపార ప్రారంభం అనేది కనిపిస్తోంది. ఆరోగ్యపరంగా అనుకోకుండా కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు పాటించడం అనేది చాలా మంచిది. ఇక మిథున రాశి వారికి ఇబ్బందికర తారీఖులు చెప్పడం జరుగుతోంది. ఈ నెల సెప్టెంబర్ నెల 2019లో 9, 10, 11, 19, 20, 21 తారీఖుల్లో ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు పాటించండి. అలాగే ముఖ్యమైన దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే కనుక ఈ తారీఖుల్లో కాకుండా వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరి చేయవలసి వస్తే కనుక ఆవుపాల్లో నువ్వులు వేసి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి, లేదా మీ ఇష్టదేవత ప్రార్థన అనేది చేసుకోండి. ఇక మిథున రాశి వారికి నెలంతా కూడా యోగదాయకంగా ఉండడానికి కొన్ని పరిహార క్రియలు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి, అలాగే కృష్ణ భగవానుని ఆలయానికి వెళ్ళడానికి ఎక్కువసార్లు ప్రయత్నం చేయండి ఈ నెలంతా కూడా. అలాగే ఆలయాల్లో ప్రసాద వితరణ మీకై మీ వంతుగా మీరు ఆర్థిక ధన సహాయం కానీ, లేదంటే ప్రసాదం తయారు చేయించి పంచిపెట్టడం కానీ చేయండి. అలాగే రోజు కూడా సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని, దుర్గా అష్టోత్తరాన్ని కూడా పారాయణ చేసుకోండి. ఎర్రని పూలతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, కృష్ణుడిని కూడా ఎరుపు రంగు పూలతోటి ఆరాధన చేసుకోండి. ఈ రకమైన పరిహార క్రియలు పాటించడం వల్ల మిథున రాశి వారికి నెలంతా కూడా యోగదాయకంగా ఉండే అవకాశం ఉంది.